హై వ్యూవర్స్, నిన్న మాధవీలత గారి గురించి ఒక వీడియో ఇచ్చాను, మొన్న కూడా ఒక వీడియో ఇచ్చాను మాధవీలత గారి గురించి. రెండు సందర్భాల్లో కూడా నేను మెన్షన్ చేసింది ఏంటి, సోషల్ మీడియాలో ఆమె మీద వస్తున్న కామెంట్లకి కారణం ఏంటి అన్నప్పుడు ఆమె గతం, అసలు ఆమె ఎవరు, ఏం చేశారు, ఏంటి అన్నది. అది అర్థమయ్యి అర్థం కానట్టు నేను ఏదో సొంతగా చెప్తున్నట్టు పిచ్చి పిచ్చి కామెంట్ పెడితే చాలామంది ఉన్నారు, ఓకే మేబీ నేను అజదుద్దీన్ వయసు ఫ్రెండ్ అనుకున్నారో లేకపోతే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు మొత్తానికి అలా అనుకున్నారు. ఇంకేనా, దాని సంబంధించి క్లారిటీ ఇస్తా. నెక్స్ట్, మహాశయ రాజేష్ సంబంధించి మొన్న ఒక వీడియో ఇచ్చాను, అందులో అతను తప్పు చేస్తాడు, తప్పు దిద్దుకున్నాడు అన్నట్టుగా నేను వీడియో ఇచ్చాను. అక్కడ కూడా కొంతమంది పాజిటివ్ మాట, మరికొంత నెగిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఇందులో క్లారిటీ ఇవ్వబోతుందంటే, సభాష్ రాజేష్, సభాష్ మాధవీలత గారు ఎందుకు విమర్శలన్నీ తట్టుకొని నిలబడి వాటికి సమాధానం చెప్పుకుంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు వీళ్ళిద్దరు. ముందు మహాశయ రాజేష్ చెప్తా. ఆధార్లో నా మిత్రుడు శ్రీకాంత్, తాను ఈ మహాశయ రాజేష్ని మొన్న క్వశ్చన్ అడిగాడు, దానికి సంబంధించేసి మరో నేత్రమా, మరో నేత్రం టీఫైలో మిత్రుడు శివ, ఇతరుండ మిత్రుడే. ఈ శివ కూడా ఆదరణను గతంలో చేస్తున్నారు, ఆదరణ మరో కనమని చెప్పి స్టార్ట్ చేస్తుంది నేనే, అది ఆ తర్వాత శివ చేసి ఇప్పుడు మేరోజు చేస్తున్నారు. ఓకే, శివ వచ్చేసి ఏం చేస్తాడంటే ఈ మహాశయ రాజేష్ని ఇంట్రో చేస్తూ మిమ్మల్ని అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు అడిగారు ఏంటి అన్నప్పుడు, అది జర్నలిస్టా లేదన్నప్పుడు వైసీపీస్టా అంటున్నప్పుడు మహాశయ రాజేష్ వచ్చేసి వైసీపీ అతను, నాకు అలాగే అనిపించింది అంటే ఆ క్వశ్చన్స్ ఏంటంటే అన్నట్టుగా చెప్పుకొచ్చాను. బట్ దానికి శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాను, నేను జర్నలిస్ట్నో వైసీపీస్ట్నో శివకు తెలియదు, నాకు అది బాధేసింది. కమింగ్ టు మహాశయ రాజేష్, నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకనాడు మహాశయ రాజేష్ అన్నవే తప్ప నా సొంతంగా నేను అడిగానా అన్నాడు. నేను అవి చెక్ చేసా, శ్రీకాంత్కి ఫోన్ చేసి అడిగా, తను చెప్పాల్సింది చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్గా మహా టీవీలో వంశీ గారితో ఈ మా రాజేష్ వచ్చేసి మరలా ఇంటర్వ్యూ, అందులో రాజేష్ చెప్పాడండి, నా బలే నచ్చింది అతను చెప్పిన విధానం, ఓపెన్గా చెప్పాడు. నేను వైసీపీలో ఉన్నానప్పుడు, నేను వైసీపీలో ఉండగా సోషల్ మీడియాలో నా ఇల్లు పేర్ల మీద అకౌంట్స్ ఉన్నాయి, ఆ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు నన్ను నా కులాన్ని చాలా దారుణంగా తిట్టారు. ఆ మూమెంట్ని తట్టుకోలేక లా అంటే మీరు అర్థం చేసుకోండి ఆ పదాన్ని వాడుతూ ఒక బూత్ పదాన్ని నేను ప్రయోగించాను. నేను పవన్ కళ్యాణ్ గారు అనలేదండి, జనసేన అన్నమాట వాస్తవండి అన్నాడు. తర్వాత అగైన్ మరళ్ళు ఇంకొకడు ఆ కాపు కులానికి సంబంధించినటువంటి ఆ నేమ్ పెట్టుకున్నటువంటి అతను, మరలా దళితులకు సంబంధించి మీ ఆడవాళ్ళు వందిస్తే మా వాళ్ళు పక్కన పడుకుంటారంటగా ఇంకోటి పెట్టాడండి. ఇక దాంతో నా వల్ల కాలేదండి, నేను అప్పుడు వాళ్ళు అన్నదానికి తగ్గట నేను రెస్పాండ్ అయ్యాను, సీరియస్ అయ్యానండి కోపంగా అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఒక సందర్భంలో మా వాళ్ళు వైసీపీ వాళ్ళే ఏం చెప్పించారంటే, ఇదిగో మన ఇట్లా పెట్టి హడావిడి అయింది కదా, పెద్ద ఇష్యూ అయింది కదా, ఆ అకౌంట్లు వేళ్ళవే అని చూపించారు. ఎవరు ఏంటంటే అది వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళు కులాల మధ్య చిచ్చు రేపేలా చేయటం కోసం వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతోనే వేరే కులాల యొక్క అకౌంట్లు అన్నట్టుగా చూపిస్తూ ఆ వ్యక్తుల అకౌంట్లు అంటే చూపించి సమాజంలో అశాంతి రేకొత్తించే విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాళ్ళు ఇదంతా చేస్తారు అనే విషయం నాకు అప్పుడే తెలియదు. అమ్మది చాలా ప్రమాదకరం అనుకున్నా, సరే ఎన్నికల్లో గెలవడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకున్నా, గెలిచిన తర్వాత బాగుంటే చాలు అనుకున్నా, బట్ గెలిచాక ఇంకా వరస్ట్గా తయారైపోయారు, ఇక అప్పుడు నాకు ఉద్రవ అవ్వదు అనుకున్నాను, అప్పుడు నేను చేసిన తప్పేంటో నేను నాకు అర్థమైందండి అన్నాడు. తర్వాత ఈమె పార్వతీదేవికి సంబంధించి వినాయకుడు అంటే మరియమ్మకి, మరియమ్మేనా మేరీ మాతన, మరియమ్మ ఆమెకి జీసస్ ఎలా పుట్టాడు ఏంటని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్న మూమెంట్లో నేను అప్పుడు అన్నానండి, మరి పార్వతీదేవికి వినాయకుడు ఎలా పుట్టాడు, శివుడు తెలియదా, శివుడికి అసలు తెలియదు కదా అనేట్టుగా లైక్ కావాలని అప్పుడు అన్నానండి. అది తప్పేనండి, అనకూడదు ఆ ఆవేశం, అప్పుడున్న మూమెంట్లో తెలియకుండా ఎన్నో తప్పులు చేశానండి నేను, అందులో ఇదొకటి అని దానికి క్షమాపణ చెప్పాడు. తర్వాత ఈ ప్రణయ్ని చంపాడు కదా అమృత నా అమ్మాయి పేరు మిర్యాలగూడలో లవ్ మ్యారేజ్ చేస్తున్నారు ఈ కుర్రోడు ప్రణయ్, ఆ మూమెంట్లో అతను చంపిన తర్వాత ప్రణయ్ని కొంతమంది అమృతరావు మారుతిరావు ఐ థింక్ సో ఈ మారుతిరావు చేస్తుంది ఏదైతే కరెక్ట్ అంటూ హైలైట్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళని అంటే దళితులని చాలా నీచాధించగా తిడుతూ ఇలా బతుకులింతే అద్దె నిద హడావుడు చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను, నా దళిత జాతికి సంబంధించి ఎట్లా అంటారు ఏంటని నా బాధ వేసింది. అప్పుడు నేను అన్నాను,
అగ్రవర్ణాల ఆడవారిని పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు బహుమతి ఇస్తా అండ్ నేను మీకు సెక్యూరిటీగా ఉంటా అని నేను అన్నమాట వాస్తవమే. అది కూడా అని ఉండకూడదు. ఎందుకంటే నా జాతిని అంటున్నప్పుడు ఎవరైతే అన్నారో నేను వారిని అంటే సరిపోయేది, బట్ అందరం నేను అన్నా. దానివల్లే నేను చాలా రోజులు ఇబ్బందులు పడ్డాను, మాటలు పడ్డాను. ఇప్పుడు కూడా నా పాత వీడియోని తీసుకొచ్చి నా ముందు పెట్టి ఎవరో నేను తక్కువ చేస్తున్నా, ఈడి వల్ల టీడీపీకి జనసేనకి లాస్ అని ఎవరైనా అంటున్నా, కారణం అవేనండి. అవి నప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు జరిగినవి. వైసీపీ పార్టీకి అనుగుణంగానే నేను చేస్తాను కొన్ని, అండ్ మరికొన్ని మా జాతిని అంటేనో మా ఆడవారిని అంటేనో నా వల్ల కాకనే అన్నవి తప్ప వేరేది కాదు. అండ్ నన్ను అన్నది ఎవరైతే వాళ్ళంటే సరిపోయేది, బట్ నేను అందరం కలిపి అనటువంటి తప్పేనండి. ఇక ఆ తర్వాత నేను మారాను. నేను మారిన తర్వాత ఎలా ఉన్నానంటే చూడమనండి. ప్రజాక్షేత్రంలో ఈరోజు నేను నిలబడ్డా. నేను నిజంగా తప్పు చేస్తే, నేను మారకుండా ఉండుంటే ఓడించండి. నేను మారినట్టు ఉన్నా, నేను మంచివాడని మీకు అర్థమైనా, నేను ఏదైతే ఇన్ని రోజులుగా వైసీపీని ప్రశ్నిస్తూ ఉన్నానో, ఎక్కడైతే తప్పులు ఎదిరించి నిలబడ్డానో, అది మీకు నమ్మకం అంటే నిజం నమ్మిన నన్ను గెలిపించండి. కానీ నా ఒక్కడ వల్ల మాత్రం దయచేసి పార్టీలకో, వ్యవస్థలకో, కులాలకో, మతాలకో, ప్రాంతాలకో మొత్తం ఆపాదించొద్దు. ఇది నా ఒక్కడిది, ప్రజలు కూడా నా ఒక్కడితోనే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చినట్టు. సూపర్ అసలు. దాంతో మీతో అంతా రిలీజ్ అవుతున్నారు. అరే నిజమే కదా, పార్టీలో ఉన్నటువంటి రోజా ఒకప్పుడు వైఎస్ఆర్ ఎట్టదిట్టిందామే, చంద్రబాబు ఎట్టపొగిడింది, ఈరోజు వైసీపీలో ఉందామే, వైఎస్ఆర్ ఎట్టపొగుడుతుంది, చంద్రబాబు ఎట్టదెడుతుంది అంటే పార్టీ పరంగా ఇతను చేసిన కొన్ని. తర్వాత వాళ్ళ జాతిని అనటం వల్ల కొంతమంది రెస్పాండ్ అవుతూ ఉంటారు అలా ఇతను. బట్ మనుషులను అంటే సరిపోయేది అందరూ అన్నాడు కాబట్టి అది నా తప్పే అన్నట్టు తెలుసుకున్నాడు, రిలీజ్ అయి ఉన్నాడు. ఈరోజు రాజకీయ పార్టీల సమయం మీరు ఎవరైనా సార్ చూడండి, కేసీఆర్ని పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు ఒకప్పుడు, ఆ తర్వాత మరలా బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని దారుణంగా తిట్టిన వాళ్ళు వైసీపీలోకి వచ్చి ఎలా ఉన్నారు, విజయలక్ష్మి అన్న పేరు విజయం అసలు పేరు అనే విషయం కూడా చాలామందికి తెలియదు, అది అందరికీ తెలిసేలా చేసిన బొత్స సత్యనారాయణ. అటువంటి అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? సో ఇలా చెప్పుకుంటే రాజకీయం అంటేనే అది. బట్ మార్పు అన్నది నిజమా కాదా, మనిషి మంచిగా ఉన్నాడు అది చూసుకుంటే చాలండి, నన్ను గెలిపించండి లేదా ఓడించండి అని ఓపెన్గానే చెప్తున్నాడు అతను. సో అది మార్పు అండి. కమింగ్ టు ఈమె, మాధవిలత, ఈమెకు సంబంధించి నిజమే, సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా హైప్ వచ్చింది, అట్ట బీజేపీ టికెట్ వచ్చిందని అనుకుందాం. మరి ఆమె గతం ఏంటి అన్నప్పుడు, గతంలో ఆమె మెయిన్ కాంట్రవర్సీ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే, పాత బస్తులైనటువంటి ఈ ముస్లింలు ముఖ్యంగా ఆడవారు పౌష్టికాహార లోపం ఇబ్బంది పడుతూ ఉంటారు. కూరగాయలు కొనుక్కోవాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేక, ఎందుకంటే కూరగాయల రేట్లు పెరిగిపోవడంతో, చికెను మటన్లు కొనుక్కుందంటే అవి హెవీగా రేట్లు ఉండటంతో, ఇక వాళ్ళు గోమాంసం సైడు లేదన్నప్పుడు బీఫ్ అది భాగమే కాబట్టి ఇంకా అది కొనుక్కొని తింటూ ఉంటారు. అందులో తప్పే ఉందన్నట్టు ఆమె కూడా చెప్పింది. దానిని చాలామంది ఇది చేస్తుంటే ఆమె మరలా చెప్తుంది ఒకటే మాట, నేను ఉన్న విషయాన్ని చెప్పాను తప్ప ప్రోత్సహించలేదు గోహత్యలను అన్నట్టుగా చెప్తూనే, ఏ విరించి హాస్పిటల్లో అయితే నేను అంత దోచుకున్నాను ఇంత దోచుకున్నాను ఆ బిల్లులు వేసే ఈ బిల్లు అంటున్నారో, ఒక్కళ్ళైనా సరే ఈ ఆరోపణలు చేస్తున్న వారు బిల్స్ తీసుకొని వచ్చి నా ముందు పెట్టి లేదు ఒక కమిటీ ముందు పెడదాం, నేను అక్రమంగా డబ్బు వసూలు చేసిన తేలినా, నేను బిల్లు ఇవ్వకుండా డబ్బులు తీసుకున్నట్టుగా తేలినా, వేసుకుని నేను రెడీ అనేది ఉంటున్నారు. నా హాస్పిటల్ తరపున నేను సేవ చేశానే తప్ప, నా హాస్పిటల్ తరపున చేసిన ప్రతి వైద్యానికి ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకొని బిల్స్ ఇచ్చున్నాను తప్ప ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు, చెక్ చేయలేదు. తర్వాత చారిటీ యాక్టివిటీస్ వైజ్ ఎస్ నేను గతంలో చేసుకుంటూనే ఉన్నా, ఇది బయటకు రాలేదు సోషల్ మీడియా వల్ల, ఇప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, అలా వచ్చింది తప్ప వేరేవి కాదు. ఇక నా కట్టు బొట్టు ఇవన్నీ అంటారా, తల్లిని వయసు మీద పడింది లేదన్నప్పుడు హిందూ స్త్రీని రాజకీయం, సో దీని తగ్గట్టుగా అన్నీ ఉంటాయన్నట్టుగా ఆమె ఇండైరెక్ట్గా చెప్పుకునే చెప్తున్నట్టుగా ఉంది. సో ఇక్కడ ఈమె కూడా ఏం చెప్తుంది, నాకు టికెట్ వచ్చింది, నేను హైదరాబాదుకు సంబంధించి ముస్లిం మహిళలు కానీ హిందూ మహిళలు కానీ ముస్లిం కుటుంబాలు హిందూ కుటుంబాలు అందరిని కూడా ఒకలాగే చూస్తా, అందరికి మేలు జరిగేలా చూస్తా, మార్పు అన్నది ఈసారి తథ్యం, నేను అది నిరూపిస్తా అని చెప్పేసి అంటుంది. విమర్శలు ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి, బట్ ప్రతిదానికి నేను సమాధానం చెప్తా. బట్ విమర్శ చేసేవాళ్ళు ప్రూఫ్ తీసుకుని వచ్చి నా ముందు పెట్టి అడిగితే నేను సమాధానం ఇస్తాను, ఎక్కడికంటే నేను రెడీ అని చెప్పేసి అంటుంది ఈమె.
ఇక బీజేపీ వాళ్ళు కూడా జనరల్గానే ఎవరైనా పోటీ చేస్తారన్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. బట్ వాటిని తట్టుకొని నిలబడి వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి కదా, అలా ఈమె ఉంది సో పర్లేదు ఇప్పుడు కరెక్ట్ ఎంపిక ఈమె అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో అటు మాధవీలత గారు కానీ ఇటు రాజేష్ కానీ ఇద్దరు కూడా చాలా ఛాలెంజింగ్ అని ఎన్నిక తీసుకుంటా ఉన్నారు. రాజేష్ అయితే ప్రజాక్షేత్రంలో ఉండి నేను దేనికైనా సిద్ధం, నన్ను మీరు ఏదైనా అడగండి నేను ప్రజలకు ఆన్సర్ ఇస్తా, నేను తప్పు చేశా తప్పుడు మాటలు అన్నా కానీ ఎందుకు అన్నాను ఏంటనేది పాపం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా వచ్చున్నాడు. మీలో కొంతమంది అన్నారు ఆల్రెడీ అట్లా అని క్షమాభిక్ సరిపోయింది అని, ఇంకా అంతకుమించి ఆల్టర్నేటివ్ ఉన్నందుకు మీరే చెప్పండి. ఈమెకు సంబంధించి మాధవీలకు సంబంధించి మేబీ ప్రమోషన్ హెవీగా అయ్యి ఉండొచ్చు కాక, అది పెయిడా లేదు నమ్మ అవతలల్లా ఎలా అయినా కావచ్చు కాక, నేను నిలబడ్డా గతానికి భిన్నంగా హైదరాబాద్లో బీజేపీ జెండా ఎగరేళ్ళు నేను ఏం చేస్తాను అంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉంది, ఓడవచ్చు గెలవచ్చు కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం అదే రేంజ్లో మెయింటైన్ చేస్తూ పోతుంది. దానివల్లే ఈమెకు సంబంధించి నార్మల్గా మనం ఉన్న విషయాన్ని చెప్పినా కొంతమంది తిడతా కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఫైనల్లీ మాధవీలత గారు ఓ రేంజ్లో దూసుకెళ్ళిపోతూ సోషల్ మీడియా కావచ్చు ప్రజాక్షేత్రంలో కావచ్చు ముందుకెళ్తూనే ఉన్నారు. రాజేష్ సోషల్ మీడియా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ అతను కూడా ముందుకెళ్తూనే ఉన్నారు. ఇద్దరు కూడా ఆయా పార్టీలకి టీడీపీకి ఎక్కడ ఇతను మైనస్ అవుతాడని అనుకున్నాం, బట్ టీడీపీ ఇప్పుడు అతను ప్లస్ అవుతూనే ఉన్నాడు. వాళ్ళ యొక్క దళిత జాతి ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ మాల సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అతని విషయంలో కాంట్రవర్సీ వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద ఆయన చదువుకుని రిటైర్ అయి ఉన్నాడు, నాకు చదువుకొని ఉద్యోగం చేసి రిటైర్ అయి ఉన్నాడు, అతను ఒక మెసేజ్ పెట్టున్నాడు, టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చంద్రబాబు ఇదంతా చేపిస్తున్నాడు అని చెప్పేసి ఛాన్స్ ఎలా టీడీపీకి సంబంధించిన మెయిన్ మెయిన్ గ్రూపులు అన్నీ కూడా రాజేష్ని ఎంకరేజ్ చేశాయి. ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా రాజేష్ని ఎంకరేజ్ చేస్తూ రాజేష్ ఓన్గా అన్ని విషయాలు బయటపెట్టేలా చేశారు. అంటే చంద్రబాబు గారు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నారు రాజేష్కి. అంటే అది అర్థం ఏంటి, అగైన్ మరల ఇక్కడ వైసీపీ వాళ్ళు బుర్రతలటం కోసం ప్రయత్నిస్తూ మహాశయ రాజేష్ నుంచి వరస్టవన్నీ అన్నట్టుగా హడావుడి చేసింది వాళ్ళే. అగైన్ మరల చంద్రబాబు ఇదంతా చేపిస్తాడని చెప్పేసి మళ్ళీ వాళ్ళు హడావు, అంటే వైసీపీలో కూడా చంద్రబాబు చేపిస్తాడు అనమాట. అంటే వైసీపీలో సాక్షిలో వాళ్ళ చేత అన్ని కూడా చంద్రబాబు చేపిస్తాడు మనం అనుకోవాలి, పిచ్చులు అంటే అనుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ మహాసన్ రాజేష్ అండ్ మాధవీలత, ఎందుకంటే మాధవీలత ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్తున్నారు అండ్ రాజేష్ గతాన్ని ప్రజల ముందు ఉంచుతూ వర్తమానంలో తన మారిన విధానాన్ని చూపుతూ ఒక్క అవకాశం ఇవ్వండి మా జాతి బాగు కోసం నేను నా వంతు ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడతానని అంటూ ఉన్నాడు. సో ఇద్దరు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాను.